कांग्रेस पार्टी जातीय नायक राहुल गांधी गारु माजी एसीसी अध्यक्ष राहुल गांधी गारु मरी देश दादापू भारत देश में 14 राष्ट्रालो 3500 किलोमीटर्लु पादयात्र चेयडं जरुगुतुंदी। भारत जोड़ो यात्रा अदी निन्ना कन्याकुमारी प्रारंभमैंदी। ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు పర్యటించడానికి ముఖ్య ఉద్దేశం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రజలకు తగ్గ పరిపాలన అందించలేదు, ప్రజలను మోసం చేసే పరిపాలన బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది। ఎన్నికల కంటే ముందు ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఏస్తా వాగ్దానం, ఎన్నికల వాగ్దానం మానిఫెస్టోలో అన్న మోడీ बीजेपी प्रभुत्वम इप्पटि वरकु पेदवाडिकि 15 लक्षल अकौंट्लो वेयलेदु। अट्लागे संवत्सरानिकि 2 कोट्ल मंदि उद्योग अवकाशालु भारतदेशंलो कल्पिस्तानि चेप्पिरु, अदि कूडा इव्वलेदु। अदे काकुंडा मरि प्रभुत्व आस्तुलु इंडस्ट्रीस् एवैते उन्नायो अवन्नी कूडा प्रैवेट परंगा अम्मेसि इंडस्ट्री डिपार्ट्मेंट् नि दिवाला दीसे पद्धतिलो గవర్నమెంట్ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు, ఇది ప్రజల సొమ్ము, ఇది తప్పు అని రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్రలో ఈ సందర్భము। అదే కాదు, ఇవన్నీ చేయకపోగా మళ్ళీ ఏంది గ్యాస్ ధర, గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది। ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక్క ఇప్పుడు గ్యాస్ ధర 1025 రూపాయలు केन्द्र प्रभुत्म बीजेपी प्रभुत्म राहुल गांधी गारी पादयात्र दाने 500 रूपये गैस वेट गैस सिलीर वेट चारजी तग्स्ता राहुल गांधी गारबी भारत जोड़ो यात्रे भारत देश में 15 राष्ट्रीय 3500 किलोमीटर मरी प्रजान डैरक्ट వాళ్ళ కష్టాలు తెలుసుకోని, ఎందుకంటే గతంలో బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎప్పుడూ కూడా ప్రజలకు ఆ ధరలు పెంచి ఆర్థిక భారం ఎప్పుడూ కూడా వేయలే, ప్రభుత్వ ఆస్తులు ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మలే। కాబట్టి ఇవన్నీ కోణంలో రాహుల్ గాంధీ గారు ఈ రోజు పాదయాత్ర దాదాపు 6 నెలల పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర ప్రజల కోసం పరిపాలన అధికారం ఉంటే ప్రజల మధ్యలోనే ఉండే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రజల ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్ష పాత్ర రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఈ రోజు ప్రియాంక గాంధీ గారు చేస్తున్నారన్న విషయాన్ని యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసు। కాబట్టి బీజేపీ మోడీ గారు ప్రధానమంత్రి అమిష గారు ఈ ఒక నీచమైన పరిపాలన ఒక కన్నులండి కన్ను లేని ఒక దుర్రాసుని పరిపాలన అసలు ప్రజలను పట్టించుకోకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి కులమత మతాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం కట్టుకోవడము అధికారం చేజించుకోవడము ఇంకే కాంగ్రెస్ పార్టీ అధికారంన రాష్ట్రాలను వాళ్ళని దించేసి ఏదో రకంగా బ్లాక్మెయిల్ దించేసి బీజేపీ ప్రభుత్వం కైవస్ చేసుకోవడం ఇలాంటి ఒక షార్ట్కట్ పాలిటిక్స్ ఒక ఎమోషనల్ పాలిటిక్స్ ఇది మంచిది పద్ధతి కాదు। ఈ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాల శ్రేష్ఠ భావంతో 70 ఏళ్ల స్వాతంత్ర 75 ఏళ్ల ఈ స్వాతంత్ర మరి ఈ ప్రయాణం ఇండిపెండెన్స్ వచ్చిన ప్రయాణంలో మరి చాలా చక్కగా పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ। కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల మేలు కోసం ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి తెలిసినయే అయినా మళ్ళా డైరెక్ట్గా ప్రజలతోటి పాదయాత్ర ప్రజలతోటి మాట్లాడాలని ఇది ఒక చైతన్యం తీసుకురావాలి ప్రజల దగ్గర అనే ఒక ఆలోచనతో ఈరోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు। యాక్చువల్గా వారు నిన్న స్టార్ట్ చేశారు, ఈరోజు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని నియోజకవర్గాలలో 2 బ్లాక్ ప్రెసిడెంట్లు బ్లాక్ లెవెల్లో 10-10 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ఏఐసిసి
कांग्रेस पार्टी आदेश जी अंके संगारे निजर्ग इटू संगारे ब्ला ब्लाक पैध अटू सदाशिपेट ब्लाक पैध दादापू रोजु 25 किलोमीटर मेम पादयात्र चेयर जरूरत राहुल गांधी गारी भारत जोड़ो यात्रा संघीभाव का संगारे मरी नैन कांग्रेस पार्टी नायक अंदर पादयात्रा विषयानी सदर्भंग मीडिया द्वारा यावत् प्रजानीका कांग्रेस पार्टी राष्ट्रीय निजम अधिकारमे मुख्यमंत्री ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ భావించారు కానీ అధికారం అవసరం ఎందుకంటే పరిపాలించే నాయకులకు ప్రజల మంచి చేడు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఉండాలి అది కాంగ్రెస్ ప్రభుత్వం తోటి సాధ్యమే కుల అన్ని కులాలు అన్ని మతాలు పేదవాడిని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ చూడండి ఒక ఉపాధి హామీ తీసుకొచ్చి సోనియా గాంధీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల కాలంలో యూపీఏ గవర్నమెంట్ లో ఉపాధి హామీ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఉన్న నలుగురుంటే నలుగురు గ్రామంలో ఎంత మంది వర్క్ చేసుకొని జీవనోపాధి చేసుకోవాల అంత మందికి ఉపాధి హామీ తీసుకొచ్చిందే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ప్రతి పేదవాడికి డబ్బు పోవాలి ప్రతి పేదవాడికి పని కల్పించాలి దానివల్ల 4 రూపాయలు సంపాదించాలి అనేది కాంగ్రెస్ పార్టీ పాలసీ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మాకు కొన్ని రాష్ట్రాలు कांग्रेस पार्टी गेल प्रजल गेलपड़ी बीजेपी बलव आ राष्ट्रीडी डिपार्टेंट सीबीआई अट्लागे इनकम टैक्स डिपार्टेंट वाली इन्वॉल्वमेंट ब्लैकमेल वाली कांग्रेस पार्टी एमएलएल लाकोनी प्रभुत् कोई राष्ट्र मध्य प्रदेश का इन मन महाराष्ट्र का वी इलाचे ఇప్పుడు డైరెక్ట్ గా కొన్ని రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులలో అడ్డదారిన అధికార దుర్నియోగం చేస్తూ ప్రభుత్వ దుర్నియోగం చేస్తూ ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉంటే ప్రజాపావ పోరాటము అధికారంలో ఉంటే ప్రజల మేలు కోసం ఆరాటం ఇది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ కుటుంబం ప్రియాంక గాంధీ వారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి సిస్టం అన్నది ఈ రాహుల్ గాంధీ యాత్రపై బీజేపీ बीजेपी एवरू विमर्शించినా వాళ్ళ వాళ్ళ మాటలకు విలువ లేదు ఏ బీజేపీ నాయకుడైనా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తున్నారా వాళ్ళు చేస్తే రథాలు దేవుళ్ళ యాత్ర ఇంతే కదా వాళ్ళు చేసేది అంటే ఇప్పుడు కొట్లాటలు పెడతారు హిందూ ముస్లింల గొడవలు పెడతారు మతాలను రెచ్చగొడతారు మతం మీద మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు అట్లా కాదు 3500 కిలోమీటర్లు ఎందుకు తిరుగుతున్నాడు పెట్రోల్ ధర పెరిగిందిరా నాయన తగ్గింది డీజిల్ ధర పెరిగిందిరా నాయన తగ్గింది గ్యాస్ ధర పెరిగిందిరా నాయన తగ్గింది 15 లక్షలు పేదవాడికి ఇస్తాన్నావు ఇయ్యి అర్థమైందా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేశ్నవు అమ్మకు ఆర్నేశ్వగ్రి అమ్మేశ్నవు అమ్మకు 2 కోట్ల ఉద్యోగాలు ఆడాదికి ఇస్తాన్నావు ఇయ్యి ఇది అడుగుతున్నాడు ఆయన నడిసి నడుచుకుంటూ ఇదే డిమాండ్గా మీ తీరు భాగ్యలక్ష్మమ్మ కొబ్బరికాయ కొట్టి ఆడ తుర్కోలను రెచ్చగొట్టి ఇంకో దగ్గర హిందువులను రెచ్చగొట్టి ఇది మేము చేయం ఇది మీకు చేత వీళ్ళకు చేతగాని రాజకీయం వీళ్ళది అంతా కూసున్న దగ్గర వీళ్ళకు మతాన్ని రెచ్చగొట్టాలి రాజకీయ లబ్ధి పొందాలి అది తప్పదు ఈ సెక్యులర్ భావాల్లో ఉన్న భారతదేశంలో అసలు స్వతంత్రం రాకముందు కూడా అన్ని కులాలు అన్ని మతాలు కలుస్తనే కదా మన ఇండిపెండెన్స్ సాధ్యమైంది అహింస మార్గంలో ఇట్లా హిందూలు ఒక దిక్కు ముస్లింలు ఒక దిక్కు అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేది కాదు అదృష్టమైన అప్పుడు బీజేపీ పార్టీ లేదు ఆ టైంలో ఉండుంటే స్వతంత్రం రాకుండే విన్నారా బీజేపీ పార్టీ ఆ టైంలో ఉండుంటే వాళ్ళకి వచ్చేది ఇదే తుర్కోళ్ళు హిందువులు ఏమని అంటే క్రిస్టియన్లు ఈ మూడు కులాల హిందువులు వాళ్ళకి కావాలి ముస్లింలను తిట్టాలి క్రిస్టియన్లను తిట్టాలి ఇదే కదా బీజేపీ సిద్ధాంతం హిందూ యూత్ని రెచ్చగొట్టాలి కాబట్టి ఇట్లా ఇది ప్రజాక్షేమ పథకాల ప్రజా అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తలేదు అది కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేస్తారో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అందుకే మొదలు ఈ యొక్క పాదయాత్ర చేయడం జరుగుతుంది